జ్ఞానశీలుడు, విక్రమార్కుడు, వీరఖడ్గం ఇదంతా ట్రాష్ అని నిరూపిస్తాను. ఓకే విక్రమ్, విక్రమ్ లాగానే నీ ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టు. నేను భట్టీనని నమ్ముతున్నాను కాబట్టి నా దారిలో నేను అన్వేషణ మొదలు పెడతాను. ఆ పట్టభై సార్, నీకు ఏ అవసరం వచ్చినా వెంటనే నాకు ఫోన్ చేయి. షూర్ సార్. ఓకే, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. నేను బ్రతుకున్నంత వరకు నువ్వు నాతో మాట్లాడొద్దు. పద్మావతి, తను నా ప్రాణ స్నేహితుడు, బుద్ధిబాబు నాకు నీవెంతో తను కూడా అంతే. విక్రమా, అతనంటే నాకు చాలా ఇష్టం. మన ఇద్దరి పెళ్లి జరగడానికి కారణం కేవలం బుద్ధిబాబు తెలివితేటల వల్లే. మిత్రమా, ఏమిటి చూస్తున్నావు? తిను. ఈ గారెలో ఏదో ఉంది. నీ మొహం గారెలో ఏదో ఉంటావేమిటి? ఇటువ నేను తింటాను. నా అనుమానమే నిజమైతే ఆ గారెలో విషం ఉంది. నువ్వా? ఏంట్రా తెగ ఆలోచిస్తున్నావు? పద్మావతి గారెల్లో విషం కలిపింది కదా, దాని గురించి ఆలోచిస్తున్నాను. అలాగా? ఇది తింటూ ఆలోచిద్దాం. అమ్మో గారెలా, అది నువ్విస్తున్నావా? వద్దమ్మా, వీటిని చూస్తుంటే పద్మావతి కలిపిన విషం గుర్తొస్తుంది. ఏంటరా డిస్కషను? ఏంట్రా ఏదో గుర్తొస్తుంది అంటున్నావు? బుద్ధిబాబులు ఎక్కడెక్కడున్నా అక్కడ అన్ని సమస్యలే బామ్మా. అంటే నువ్వు బుద్ధిబాబువా? నానమ్మా, వీడు మాట్లాడటం మొదలెట్టాడంటే ఇంకాపడు. నువ్వు కథ చెప్పు నానమ్మా. బుద్ధిబాబుని చంపాలని గారెల్లో విషం కలిపింది పద్మావతి. అది కనిపెట్టాడు బుద్ధిబాబు. తన స్నేహితుణ్ణి చంపాలని చూసిన పద్మావతి మీద సూరిబాబు కోపం వచ్చింది. ఆ తర్వాత? అది నువ్వే చెప్పాలి నానమ్మా. సరే చెప్తాను. విక్రమార్కుడు భుజం మీద భేతాళుడితో నడుస్తున్నాడు. విక్రమార్క మహారాజా తన స్నేహితుడి మీద పద్మావతి విష ప్రయోగం చేయటం సహించలేకపోయాడు సూరిబాబు. ఎందుకు చంపాలనుకున్నావని నిలదీశాడు. అందుకు పద్మావతి, బుద్ధిబాబు చాలా తెలివిగలవాడని, అతన్ని సంప్రదించకుండా నువ్వేమీ చేయవని, అది నాకిష్టం లేదని చెప్పింది. మన ఆంతరంగిక విషయాల్లో మరొకరు జోక్యం చేసుకోవడం తను భరించలేనంది. పద్మావతి మాటలు సూరిబాబుకి విపరీతమైన ఆవేశం తెప్పించాయి. నా ప్రాణమిత్రుడికి విషమిచ్చి చంపాలనుకున్న నీవు నాతో ఒక్కరోజు కూడా కలిసి ఉండటానికి అనర్హురాలి. దేవుడి సమక్షంలో మనిద్దరికీ గాంధర్వ వివాహం జరిగింది, కాబట్టి నీ భార్యనైన నన్ను విడిచి వెళ్లడానికి నీకు హక్కు లేదు అంటూ పద్మావతి అడ్డుపడింది. ఇద్దరి మధ్య వాదోపవాదాలు తీవ్ర స్థాయికి చేరుకున్నాయి. నువ్వు హంతకురాలు అని సూరిబాబు, కాదని పద్మావతి వాదించుకున్నారు. నేను హత్యాప్రయత్నం చేశాననడానికి ఆధారాలేంటని పద్మావతి ప్రశ్నించింది. నువ్వు నీ స్నేహితుడు కలిసి నా మీద నింద వేస్తున్నారని పంచాయతీలో చెప్తానంది. అప్పటి వరకు మౌనంగా ఉన్న బుద్ధిబాబు పంచాయతీలో పద్మావతి నేరం చేసినట్లు ఒప్పిస్తానని బలంగా చెప్పాడు. పంచాయతీ మొదలైంది. కర్ణపురి గ్రామాధికారి సమక్షంలో వాదోపవాదాలు జరుగుతున్నాయి. పద్మావతి తనకి సూరిబాబుతో గాంధర్వ వివాహం జరిగిందని, ఇప్పుడు తను హంతకురాలననే నిందతో తనని విడిచిపెట్టి వెళ్లిపోవడానికి చూస్తున్నాడని నేరారోపణ చేసింది. గ్రామాధికారి సూరిబాబుని, బుద్ధిబాబుని మందలించాడు. పద్మావతిపై ఆరోపించిన అభియోగం అబద్ధమైతే తగిన దండన అనుభవించాలని హెచ్చరించాడు. ఊరి జనమంతా తీర్పు ఎవరి పక్షాన వస్తుందా అని ఆత్రంగా ఎదురుచూస్తున్నారు. సూరిబాబు కూడా బుద్ధిబాబు ఎలా పద్మావతి చేసిన నేరాన్ని నిరూపించగలడో అర్థం కావడం లేదు. జనమంతా చూస్తుండగా బుద్ధిబాబు తన దగ్గరున్న గారెను బయటికి తీశాడు. ఆ గారెని చూడగానే పద్మావతి నిర్ఘాంతపోయింది. విందులో తనకి మాత్రమే వడ్డించిన గారెల్లో విషం కలపబడి ఉందని, అందుకే ఎవరూ గమనించకుండా ఒక గారె తీసి దాచిపెట్టానని బుద్ధిబాబు చెప్పాడు. గ్రామాధికారి ఆ గారెని అక్కడే ఉన్న గ్రామ వైద్యుడికి అందించాడు. గ్రామ వైద్యుడు ఒక పాత్రతో మజ్జిగ తెప్పించి గారెని అందులో వేశాడు. తెల్లటి మజ్జిగ ఒక్కసారిగా రంగు మారిపోయింది. ఈ గారెలో విషం పెట్టినట్టుగా నిర్ధారించడమైనది. గ్రామ జనాలందరి ముందు
పద్మావతి దోషిగా నిరూపించబడింది. అమాయకుడైన బుద్ధిబాబుని హతమార్చాలనుకున్న పద్మావతికి గ్రామ బహిష్కరణ శిక్ష విధించాడు గ్రామాధికారి. బుద్ధిబాబును చంపడానికి పద్మావతి గారెల్లో విషం కలిపినట్టుగా నిరూపించబడినది. ఇలాంటి పని మరో స్త్రీ చేయకుండా ఈ అమ్మాయికి గ్రామ బహిష్కరణ శిక్ష విధిస్తున్నాను. తమ కుమార్తెకి గ్రామ బహిష్కరణ శిక్ష పడడం పద్మావతి తల్లిదండ్రుల్ని తీరని శోకానికి గురిచేసింది. విపరీతమైన ప్రేమతో అతి గారాభంగా పద్మావతిని పెంచడం, తల్లిదండ్రులుగా వాళ్లు చేసిన తప్పని అందరి ముందు ఆరోపించడంతో వాళ్లు తట్టుకోలేకపోయారు. అక్కడికక్కడే గుండె పోటుతూ పద్మావతి తండ్రి మరణించారు. విక్రమార్క మహారాజా, జరిగిందంతా విన్నావు కదా. ఏ పాపం ఎరుగని పద్మావతి తండ్రి మరణానికి కారణమెవరు? తను ప్రాణానికి ప్రాణంగా చూసుకున్న కుమార్తె పద్మావత, పద్మావతిని ఇష్టపడి గాంధర్వ వివాహం చేసుకున్న సూరిబాబా, తన బుద్ధిబలంతో గారెల్లో విషం కలిపి తనని హతమార్చాలని చూసిందని చెప్పిన బుద్ధిబాబా, పద్మావతి తండ్రి మరణానికి కారకులెవరు? ఆ పాపం ఎవరికి చెందుతుంది? సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో, నీ తల వేయి ముక్కలవుతుంది. సాగర్, స్నేహ, ఇద్దరు కథ విన్నారు కదా. పద్మావతి తండ్రి మరణానికి కారణం ఎవరు, ఆ పాపం ఎవరికి చెందుతుంది చెప్పుకోండి. బామ్మ, పద్మావతి వాళ్ళ నాన్న చనిపోవడానికి కారణం ఖచ్చితంగా బుద్ధిబాబే. ఎలా ఎలా అంటే, తన బుద్ధిబలంతోనే కదా గారెల్లో విషం కలిసింది అని చెప్పాడు. అలా చెప్పకపోతే పంచాయతీ జరిగేది కాదు, అసలు పద్మావతిని గ్రామం నుంచి బహిష్కరించేవాళ్లు కాదు, వాళ్ల నాన్న చనిపోయేవాడు కాదు. కాబట్టి పద్మావతి వాళ్ళ నాన్న చనిపోవడానికి కారణం ఖచ్చితంగా బుద్ధిబాబే, ఆ పాపం కూడా బుద్ధిబాబుదే. ఏమంటావు స్నేహ? యువర్ రాంగ్ అంటాను. పద్మావతి ఫాదర్ చనిపోవడానికి కారణం ఖచ్చితంగా సూరిబాబే. అది కాదు. ఎలా ఎలా అంటే, బుద్ధిబాబు గురించి తన భార్య దగ్గర చెప్పాడు చూడు, అది చాలా తప్పు. నా ఫ్రెండే నా సర్వస్వం, అతనే నా ప్రాణం, వాడి తెలివితేటల వల్లే నేను నిన్ను పెళ్లి చేసుకోగలిగాను అంటూ చెప్పాడే, అది చాలా తప్పు. తనకంటే స్నేహితుడే గొప్ప అని పద్మావతి అనుకుంది, అందుకనే విషం కల్పింది. సో దీనంతటికి కారణం సూరిబాబే. ఈ పాపం అంతా సూరిబాబుకే చుట్టుకుంటుంది. ఏమంటావు నానమ్మా? కాదు, మీరిద్దరూ రాంగ్ అంటాను. కరెక్ట్ ఆన్సర్ ఏంటో బాగా ఆలోచించి 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 రేపు చెప్పండి. ఓకే. బుద్ధిబాబు అంటే ఏమనుకున్నావు మరి? సరే, మళ్ళీ మన గూడెంలోకి ఎవరో వచ్చారు. మొన్న వెళుతూ వెళుతూ మళ్ళీ వస్తానని చెప్పింది కదా ఆ పిల్ల. ఉంటది. ఓహో, బాబు ఎవరు మీరు? నా పేరు పట్టాభి, సిటీ నుంచి వచ్చాను. అవును, ఎందుకు వచ్చారో మా గూడెం. మా గూడెంలో మీకు పని ఏంటి బాబు? చెప్తాను, ముందు నేను ఇక్కడ ఉండటానికి ఏదైనా ఇల్లు చూపించండి. ఏంటి ఇల్లు కావాలా? ముందు మీరు వచ్చిన పని ఏంటో చెప్పండి. కొన్నాళ్ళ క్రితం ఇక్కడికి వచ్చిన నా స్నేహితుడు సంజయ్ కనిపించకుండా పోయాడు. అతను వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చాను. తను కనపడగానే వెళ్ళిపోతాను. ఇక్కడ కనపడకుండా పోయింది మీ స్నేహితుడు అక్కడే కాదు, వారానికి ఒకరు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. ఎవరు ఎందుకు వస్తారో ఏమైపోతారో తెలియదు. మా విక్రమ్ గుడి పేరు మాత్రం జడగొడుతున్నారు. నీ మంచిగా చెబుతున్నాను, మర్యాదగా వెళ్ళిపో. వెళ్ళకపోతే ఇదిగో
మన వాళ్ళందరికీ చెప్తున్నా, పట్టణం నుంచి వచ్చిన ఈ కుర్రోడికి ఎవరు పచ్చి మంచినీళ్ళు కూడా ఇవ్వకూడదు. మన కట్టుబాట్లు దాటి ఎవరైనా ఏదైనా ఈ కుర్రోడికి సాయం చేస్తే ఈ గూడెం పెద్దగా నేను విధించే జరిమాన కట్టాల్సి వస్తుంది. అది విషయం. పద పదండి పదండి పదండి. ఆఫీస్కి వెళ్ళొస్తాను. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. నమస్తే అంకుల్. నమస్తే అమ్మ. నమస్తే సార్. నమస్తే. నమస్కారం. నమస్కారం. వాట్ ఎ సర్ప్రైజ్. ఏంటి సార్ ఇలా సడన్గా వచ్చారు? విక్రమ్ ఒకసారి ఇలా రా. విక్రమ్ రాత్రంతా నిద్ర పట్టలేదు, టెన్షన్గా ఉంది. కళ్ళు మూసినా తెరిచినా సంధ్య గుర్తొస్తుంది. ఆ అమ్మాయి గురించి ఏమైనా క్లూ దొరికిందా? లేదు సార్, వాళ్ళ హాస్టల్కి వెళ్ళి ఎంక్వైరీ చేశాను. సంధ్య అనే అమ్మాయి అక్కడ ఉంటో మాట నిజమే, కానీ 3 రోజుల క్రితం వెళ్ళిన అమ్మాయి ఇప్పటి వరకు తిరిగి రాలేదని చెప్పారు. ఏం చేయాలని ఆలోచిస్తుంటే మొన్న మన ఆఫీస్ దగ్గర నేను దిగిన ఆటోలోనే సంధ్య వెళ్ళటం గుర్తొచ్చింది. ఆ ఆటో డ్రైవర్ని వెతికి పట్టుకుని సంధ్య దిగిన ప్లేస్ దగ్గరికి వెళ్ళి ఎంక్వైరీ చేశాను, కానీ లాభం లేకపోయింది సార్. కానీ ఆ చుట్టుపక్కల ఎక్కడో ఉంటుందని నాకు డౌట్గా ఉంది. మళ్ళీ వెళ్ళి ఎంక్వైరీ చేయాలా లేక పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలా అని ఆలోచిస్తున్నాను. కరెక్ట్, పోలీస్ కంప్లైంట్ ఇవ్వటమే బెటర్. ఎక్స్క్యూజ్ మీ, నేను ఇప్పుడే వస్తాను సార్. హలో సార్, నేను పట్టాభి మాట్లాడుతున్నాను. చెప్పు, ఎలా ఉన్నావు, ఎక్కడున్నావు? విక్రమ్ గుడిలో ఉన్నాను సార్. జాగ్రత్త పట్టాభి, అక్కడ ఇబ్బంది ఏమి లేదుగా? ఇక్కడ అన్ని ఇబ్బందులే సార్. సార్, ఇక్కడ జనమంతా నన్ను క్రిమినల్ చూసినట్టు చూస్తున్నారు. ఈ ఊరు జనం ఎవరైనా నాకు హెల్ప్ చేస్తే పనిష్మెంట్ ఇస్తానని ఈ ఊరు పెద్ద చెప్పాడు. మై గాడ్, తాగడానికి నీళ్లు కూడా ఇవ్వద్దని చెప్పాడు సార్. ఏం చేయాలో తర్వాత ఆలోచిద్దాం. నువ్వు వచ్చే. సారీ సార్, వచ్చిన పని పూర్తయ్యేంత వరకు నేను తిరిగి వచ్చే ప్రసక్తే లేదు. ఒంటరిగా అన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఎలా ఉంటావు? అందుకే ఫోన్ చేస్తున్నాను సార్. సంధ్యని వీలైనంత త్వరగా పంపించండి, ఆమె తోడుంటే నాకు చాలా హెల్ప్ అవుతుంది. సంధ్య గురించి ఆలోచిస్తున్నాం. నేను ఇప్పుడు విక్రమ్ దగ్గరే రాజేంద్ర వర్మ గారింట్లో ఉన్నాను. సంధ్య కనిపించడం లేదు. ఏంటి, సంధ్య కనిపించడం లేదా? లేదు పట్టాభి, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిన వెంటనే సంధ్య దగ్గర నుంచి ఫోన్ వచ్చింది. తనేదో ప్రమాదంలో ఉన్నానని రక్షించమని ఫోన్ చేసింది. వివరాలు అడిగేలోపు ఫోన్ కట్ అయిపోయింది. సార్, ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నారు? నేను విక్రమ్ అదే డిస్కస్ చేస్తున్నాం. పోలీస్ కంప్లైంట్ ఇద్దామని ఆలోచిస్తున్నాం. సార్, ఆ పని మాత్రం చేయకండి. ఏ పోలీస్ కంప్లైంట్ ఇస్తే వాళ్ళు అడిగే ప్రశ్నలకి మనం సమాధానం చెప్పడం చాలా కష్టం. ఆ అమ్మాయి ఎవరు, ఆమెకి మీకు సంబంధం ఏంటి, ఎక్కడి నుంచి వచ్చింది, మీ దగ్గరికి ఎందుకు వచ్చింది, ఇలాంటి ప్రశ్నలన్నీ గుచ్చిగుచ్చి అడిగి చంపుతారు సార్. పట్టాభి, ఇప్పుడు ఏం చేయమంటావు? సార్, విక్రమ్కి చెప్పి సంజయ్ ఎక్కడ ఉందో కనిపెట్టమని చెప్పండి సార్. ఆ తర్వాత ఏం చేయాలనేది ఆలోచిద్దాం. ఓకే. మిత్ర, కాఫీ తీసుకోండి. ఆహా, వద్దు. పదండి సార్, స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేద్దాం. వద్దు పట్టాభి, వద్దంటున్నాడు. ఏ పోలీసులు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పడం కష్టమన్నాడు. ఆ అమ్మాయి ఎవరు, తల్లిదండ్రులు ఎవరు, ఆర్కియాలజీ ప్రొఫెసర్ ఎక్కడున్నాడు, విక్రమార్కుడి కత్తి కోసం ఎక్కడెక్కడ వెతుకుతున్నాడు, మీకు తాళపత్రాలకు సంబంధం ఏంటి అని అడిగితే సమాధానం ఏం చెప్తామని అంటున్నాడు. విక్రమ్, మనం ఇప్పుడు చేయాల్సింది సంజయ్ ఎక్కడుందో కనుక్కుని తనని పట్టాభి సహాయంగా విక్రమ్ గుడికి పంపించడం, ఆ కత్తి ఎక్కడుందో కనిపెట్టి మన దగ్గరికి రప్పించడం. Stop it, sir! Stop it, sir! Stop it!
ఆ పని చేయాల్సింది మనం కాదు మీరు. ఆ విషయంలో నన్ను ఇన్వాల్వ్ చేయకండి. విక్రమ్ ప్లీజ్ సార్. ఇప్పటికి 100 సార్లు చెప్పారు మీకు, మళ్ళీ మళ్ళీ నాతో చెప్పించుకోకండి. ఈ 21వ శతాబ్దంలో మనం ఉన్న ఈ కంప్యూటర్ యుగంలో భట్టి విక్రమార్కులు, కాళికా మాత, కత్తి, అదక్కడ కొండ గోల్లో ఉంది, దాన్ని వెతకడానికి మనం వెళ్దా ఉంటారేంటి? విక్రమ్ సార్, ఆఖరిసారిగా చెప్తున్నాను, నా టార్గెట్ ఆ కత్తి కాదు, కనిపించుకుంటా పోయిన సంజయ్ కాదు, నందన్ భైరాగి. 999 మందిని అతి దారుణంగా చంపిన నందన్ భైరాగి. నందన్ భైరాగి. ఏమైంది? బికూల్ కాంచన మిత్రాన్ని వదలచ్చు. అమ్మా 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 అమ్మా, అమ్మా మీ స్వామీజీ ఏడమ్మా కనిపించట్లేదు. నువ్వేమైనా అన్నావా? నేనేమంటానే, 4 రోజుల నుంచి కనిపించకుండా పోయారు. పూజ సామాగ్రి అంతా వదిలేసి వెళ్ళిపోయాడు, ఎక్కడికెళ్ళి ఉంటాడు? ఏమనమ్మా, వరాలు ఇచ్చినట్టు ఇచ్చారు, కనిపించకుండా పోయారు. ఆ స్వామీజీ ఆశీర్వాదంతో నీకు పెళ్లి జరిగిపోతుందని ఎంతో ఆశపడ్డానమ్మా. అమ్మా అమ్మా, ఇలాంటి స్వామీజీలందరినీ నమ్మద్దని చెప్తే వినిపించుకున్నావా? ఏ హిమాలయాల్లోనో కూర్చుని తపస్సు చేసుకుంటూ ఉంటాడు. నువ్వు కూడా వెళ్ళు. వెళ్ళి మా అమ్మాయికి పెళ్లి చేయిస్తానని చెప్పి చెప్పా పెట్టకుండా వెళ్ళిపోయేవేంటి స్వామీజీ అని అడుగు, సరేనా? నందిని, నీకు బాగా వేళకోళం ఎక్కువైపోయింది. వేళకోళం కాదమ్మా, నిజమే చెప్తున్నా. మనల్ని వదిలేసి వెళ్ళిపోయాడే మా నాన్న, ఆయన కూడా హిమాలయాల్లో ఎక్కడో తపస్సు చేసుకుంటూ ఉంటాడు. నువ్వు తర్వాత వెళ్ళి వెతుకుదు గాని ముందు నాకు అర్జెంటుగా కాఫీ కావాలి. యమునా, సావిత్రమ్మ గారు రండి రండి, అలా కూర్చోండి. బాగున్నారా ఆంటీ? బాగున్నానమ్మా. ఏమిటండి ఇలా వచ్చారు? ఏం లేదు జమున, మీరు ఇల్లు జాగ్రత్తగా చూసుకోండి, నేను అమ్మాయిని తీసుకొని అత్తవారింటికి వెళ్తున్నాను. అప్పుడు కోర్టు కేసు డైవర్షన్ చెప్పారు? అవును, జాతకంలో ఏదుంటే అదేగా జరిగేది. మీరేమంటున్నారో నాకు అర్థం కావట్లేదు. అవునమ్మా, అప్పుడు కేసులు, గొడవలు, డైవర్స్ అని నేను బాధపడ్డాను. కూతురు భవిష్యత్తు ఏమవుద్దోనని బెంగపడ్డాను. కానీ మనకు తెలిసిన వాళ్ళు విక్రంపూర్ నాడీ జోస్యం గురించి చెప్పారు. అమ్మాయిని తీసుకొని విక్రంపూర్ వెళ్ళాను. అక్కడ నరసింహశాస్త్రి గారికి జాతకం చూపించాను. ఆయన మా అమ్మాయి జాతకం చూసి మంత్రం ఉపదేశించి శివపార్వతులకి పూజ చేయమన్నారు. ఫలితం దక్కింది. మరైతే నేను శివపార్వతులు పూజ చేస్తే మనందరి పెళ్లి జరుగుతుందంటారా? జాతకంలో ఏముందో చూడాలి కదా. జమున, నా మాట విని నువ్వు ఒకసారి నందిని తీసుకుని విక్రంపూర్ వెళ్ళు. నరసింహశాస్త్రి గారికి జాతకం చూపించు. అప్పుడు నందిని పెళ్లి కాకపోతే నన్ను అడుగు, నేను వస్తాను. రామ్మా శ్రీదేవి, ఉంటానమ్మా నందిని. మంచిదండి. అమ్మా అమ్మా, ఆఫీసుకు టైం అవుతోంది, టిఫిన్ పెట్టు. నందిని, ఈరోజు నువ్వు ఆఫీస్కి వెళ్ళటం లేదు.
నేను ఆఫీస్ కి వెళ్ళటం లేదా? ఏ ఎందుకని? ఏమైందమ్మా? కన్న తల్లిగా నా బాధ్యత తీర్చుకోవాలి. ఓ అర్థమైంది. పెళ్లి చూపులకి ఎవరినైనా ఆహ్వానించావా? లేదు. మరి నన్నెందుకు ఆఫీస్ కి వెళ్ళొద్దంటున్నావు? ఈ రోజు పనుంది, ఆఫీస్ సెలవు పెట్టు. ఆఫీస్ సెలవు పెట్టి మరీ చేయాల్సినంత ముఖ్యమైన పని ఏంటమ్మా? నందిని, కాళ్ళకి తడంటకుండా సప్త సముద్రాలు ఏదొచ్చేమో కానీ కంటికి తడి కాకుండా కన్న కూతురు పెళ్లి చేయలేమమ్మా. ఇప్పుడు నాకు పెళ్లి చేయమని నిన్ను ఏమైనా అడిగానా? అది తల్లిగా నా బాధ్యత. అమ్మా, పొద్దున్నే విసిగించడానికి నీకు నేనే దొరికానా? నీతో పరాచకాలు ఆడడానికి సమయం కాదు. మనం ఆ చోటికి వెళుతున్నాం, అది నీకు చెప్పాల్సిన అవసరం లేదు. నీకు నిజంగానే పిచ్చి పట్టింది. ఎక్కడికి వెళ్తున్నావో తెలియకుండా నేను రాను. నేను ఆఫీస్ కి వెళ్తున్నాను, వస్తాను. సరే వెళ్ళు. కానీ నువ్వు ఆఫీస్ నుంచి తిరిగి వచ్చేసరికి నేను కనిపించను, ఇంకెప్పటికీ కనిపించను. అమ్మా, అవును, ఎన్నాళ్ళు నువ్వు చెప్పినట్టు నేను విన్నాను, కానీ ఇప్పుడు నేను చెప్పినట్టు నువ్వు వినాలి. ఇప్పుడు నువ్వు ఆఫీస్ వెళ్ళటం లేదు, నాతో పాటే వస్తున్నా. హలో, మన దేశం. నమస్కారం అండి, నేను నందిని, వాళ్ళ అమ్మని మాట్లాడుతున్నాను. నమస్కారం అండి. నందిని ఈరోజు ఇంకా ఆఫీస్కి రాలేదండి. ఈరోజు ఆఫీస్కి రాదని చెప్పడానికి ఫోన్ చేశాను. ఆఫీస్కి రాదా? ఏంటండి, పెళ్లి చూపులా? పనుంది. హలో. చెప్పండి సార్. నాకు ఈ విక్రంపురి ఎక్కడుందో చెప్తారా? ఎవరు సార్? మళ్ళీ చెప్పండి. విక్రమపురి. విక్రమపురి అంటే నాడి జ్యోతిష్యం. నరసింహశాస్త్రి గారు. అవునవును. గుట్ట దగ్గర నుంచి స్ట్రైట్ గా 10 కిలోమీటర్లు వెళ్తే అక్కడ ఎవరిని అడిగినా చెప్తారు సార్. ఓ, అక్కడా? ఎందుకు సార్ విక్రంపురి గురించి అడుగుతున్నారు? నాకు కొంచెం వేరే ఇంపార్టెంట్ వర్క్ ఉంది దాని గురించే. సార్, ఇంకా ఏమైనా వివరాలు కావాలా? నో. ఓకే సార్. ఓకే, ఫైన్, థ్యాంక్ యూ వెరీ మచ్, బాయ్. మిత్రా, ఏమైందమ్మా? భోంచేయలేదంట? మిత్రా, నీ భయం నాకు అర్థమైందమ్మా. ఇలాంటి సమయాల్లోనే మనం దైవం మీద భారం వేయాలమ్మా. దేవుడి మీద నమ్మకం ఉండబట్టే ఈరోజు నేను ప్రాణాలతో ఉన్నాను. మిత్రా, డబ్బుకు లోటు లేని కుటుంబం మాది. పెళ్ళే 20 సంవత్సరాలైనా సంతానం లేదనే దిగులతో కృశించిపోయాను. ఏ నిమిషానైనా చనిపోతానని అందరూ అనుకున్నారు. ఆ సమయంలో ఎవరినైనా దత్తత తీసుకుందామన్న ఆలోచన మీ అంకుల్కి వచ్చింది. మా ఆస్తి అంతస్తు చూసి దత్తత రావడానికి వేలాది మంది తయారవుతారు. కానీ విక్రమ్ ఫోటో చూపించగానే నాలో ఏదో తెలియని అనుభూతి, అతనే నా బిడ్డ అనే ఆలోచన నాలో ఊపిరి పోసింది. కానీ విక్రమ్ దత్తపుత్రుడిగా రావడానికి ఇష్టపడటం లేదని తెలిసి తట్టుకోలేకపోయాను. అప్పుడు ఇక్కడికి దగ్గరలో ఉన్న అమ్మవారి ఆలయానికి వెళ్ళి పూజ చేశాను. అమ్మవారి పాదాల దగ్గరున్న తాయత తెచ్చుకున్నాను. నా కడుపును బిడ్డ పుట్టకపోయినా కనీసం ఈ విక్రమైనా
మా ఇంటికి రావాలని వేడుకున్నాను. మిత్ర, ఇప్పటి వరకు ఈ విషయం ఎవరికీ తెలియదమ్మా. నేను బ్రతకను అని డాక్టర్ చెప్పిన తర్వాత కూడా విక్రమ్ వస్తాడు అనే నమ్మకం నాలో ఉండేది. ఆ నమ్మకమేనమ్మా ఈరోజు నన్ను బ్రతికించింది. ఆఖరి క్షణంలో విక్రమ్ వచ్చాడు. విక్రమ్ ఇంట్లో అడుగుపెట్టినప్పటి నుంచి నాకున్న అనారోగ్యం ఇట్నే మాయమైపోయిందమ్మా. చనిపోతాననుకున్న నేను హుషారుగా తిరగడం అందరికీ ఆశ్చర్యం కలిగించింది. విక్రమ్ సామాన్యుడు కాదు. అతనికి ఏ ప్రమాదం జరగదమ్మా. మిత్ర, ఇప్పటి వరకు నేను మాత్రమే ఒక తల్లిగా విక్రమ్ని ప్రాణంగా చూసుకుంటున్నాను అనుకున్నాను. కానీ విక్రమ్ మీద నీకింత ప్రేముందని నాకిప్పుడే అర్థమవుతుందమ్మా. మిత్ర, విక్రమ్ కోసం, తన క్షేమం కోసం నువ్వు కూడా అమ్మవారికి పూజ జరిపించమ్మా. ఆంటీ, గుడికి ఎప్పుడు వెళ్దాం? నీ ఇష్టం అమ్మా. అయితే ఇప్పుడే వెళ్దాం ఆంటీ. సరే పద. హలో, నేను దుర్గను మాట్లాడుతున్నాను. చెప్పు దుర్గా. అమ్మగారు మిత్ర గుడికి బయలుదేరుతున్నారు. మీరు వెంటనే బయలుదేరండి. ఇద్దరే వెళ్తున్నారు, ఇంకెవ్వరూ రావట్లేదు సార్. ఇదే మీకు సరైన అవకాశం. ఆ సంగతి నేను చూసుకుంటా, కానీ నువ్వు జాగ్రత్త. నాకు ఫోన్ చేసిన విషయం ఎవరికీ తెలియకూడదు. అర్థమైందా? సరే సార్, ఉంటాను. రే సీనో. అన్నా, అది అమ్మవారి గుడికి వెళ్ళిందంట, వెళ్ళి దాన్ని ఈడ్చుకురండి రా. అలాగే అన్నా. ఈసారి మిత్రతో రాకుండా మీరు వచ్చారో శాల్తీ లేచిపోతాయి. రే, ఈ ఫోటో తీసుకెళ్ళండి రా. వెళ్ళండి. ఓకే డన్ అన్నా. రండి రా. ఈశ్వర, నాకు కావలసిన ఆ ముగ్గురు కన్యల్లో రెండవ కన్య ఏ దిక్కున ఉందో చూపించి నా మనోభీష్టాన్ని నెరవేర్చు. ఈసారి ఆ మిత్రాన్ని ఎలాగైనా పట్టుకోవాలి. సరే అన్నా.
అన్న దగ్గర మాట రాకూడదు. అర్థమైందా? అక్కడ